తరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే శిరీష. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరమని మీరు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటారు, అండ్ అదే ఆలోచనతో అందరూ కూడా ఒక సేవింగ్ మార్గాన్ని ఎంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నా కూడా బడ్జెట్ని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఒక యావరేజ్ ఒక 5000 తోటి ఇన్వెస్ట్ చేసి చాలా తక్కువ టైంలో కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉందంటారా? ఒక ఐడియా తీసుకొచ్చాను. ఇన్ఫ్యాక్ట్ ఇది రియలైజేషన్ కోసం. ఎస్, మీరు లైక్ ఏ భాషలో విన్న ఒకటే మంత్రం ఉంటుంది, అది ఏంటంటే ఒక సిస్టమాటిక్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ని మీరు పాటించారంటే ఖచ్చితంగా ఆ టెన్యూర్ అనేది, ఇప్పటిదాకా మనము లైక్ చాలా వీడియోస్లో చేసాము లైక్ యూనో 30 నుంచి 40 సంవత్సరాలు ఆర్ లేదా 60 సంవత్సరాల ఏజ్ వరకు మీరు పెడితేనే పెట్టుబడి లాంటిది మీకు ఒక రిటర్న్ అనేది కోట్లలో వస్తుందని. అఫ్కోర్స్ మీరు అడిగిన ప్రశ్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అందరికీ కూడా కంటున్న కళ. సో ఈ కళని సాకారం చేసుకునే సమయం వచ్చేసింది. ఈ వీడియో ద్వారా నేను ఆ విషయం చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వద్దాం. అసలు ఫస్ట్ ఒక ఇన్వెస్టర్గా అట్ ద ఏజ్ ఆఫ్ 20 స్టార్ట్ చేస్తున్నారా, అట్ ద ఏజ్ ఆఫ్ 30 డజంట్ రియలీ మ్యాటర్, ఏ ఏజ్లో అన్నా స్టార్ట్ చేయొచ్చు. ఇదేం గవర్నమెంట్ స్కీమ్ కాదు, ఇది ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో ఇందులో ఇది మీకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, రికమెండేషన్ కాదు. సో మీరు ఏం చేయాలి అంటే మీ సొంత రీసెర్చ్ చేయండి, లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఇలాంటి క్లాసెస్ మా దగ్గర ఎక్స్పర్ట్స్ తీసుకుంటారు కాబట్టి ఆ విషయం గురించి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఆ విషయం కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని, వెరీ ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మిస్ కాకుండా ప్రతి విషయం వినండి. సో ఇక్కడ వచ్చేసరికి ఒక పెట్టుబడిదారుడు ఎంత పెట్టుబడి పెట్టాలి, కోట్లాధికారి అవ్వాలి అంటే అది కూడా 10 సంవత్సరాల లోపల కనీసం మినిమం 1 crore అండ్ అబవ్. ఓకే, కోటికి తక్కువ ఉండదు. ఎన్ని అంటే లైక్ ఇన్ని వీడియోస్లో మనం ఒక 40 ఇయర్స్ 30 ఇయర్స్ అనుకున్నాం, కానీ 10 ఇయర్స్లో కూడా కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. కానీ చెప్తున్నాను మళ్ళీ, అలాంటి ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ని మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు నెలకి 5000 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే మీకు 1 crore వస్తుంది. ఆ లెక్క ఏంటి, ఆ దానికి విధానం ఏంటి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, అదంతా కూడా మీకు ఎవిడెన్స్తో సహా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మనం సిప్ క్యాల్కులేటర్స్ కానివ్వండి, దాంతోపాటే సెబీ అప్రూవ్డ్ చేసిన మ్యూచువల్ ఫండ్సే కానివ్వండి, సెబీలో ఎన్ఎస్సీ అండ్ బిఎస్సీలో ట్రేడ్ అవుతున్న ఈటీఎఫ్లే కానివ్వండి, వీటిల్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనము అలాంటి కైండ్ ఆఫ్ ఫిగర్కి మనం చేరుకోగలుగుతాం. లెట్ మీ స్టార్ట్ ఫస్ట్. యూజువల్లీ ఏంటంటే 5000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇది రెగ్యులర్ స్కీమ్ లాంటిది అనమాట. అంటే జనాలకి 12% చొప్పున యాన్యువల్ రిటర్న్స్ చూసుకుంటే 10 ఇయర్స్కి 6 లక్షలు అవుతుంది పెట్టిన పెట్టుబడి. కాస్త మీకు వచ్చే టోటల్ రాబడి 1,61,695 రూపాయలు. సో 1 crore విషయం మాట్లాడడం కదా, ఫస్ట్ ఈ 1,61,000 ఎందుకు చూపిస్తున్నాము అంటే, జనరల్గా వచ్చేది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంతే నార్మల్గా, అంటే 12%, 13%, మేబీ మ్యాక్సిమం 15% అనుకుందాం. సరే, కానీ ఒక్కొక్క సంవత్సరంలో ఈ 10 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరంలో ఎప్పుడన్నా ఒక 20-30% ఇస్తే ఇస్తుంది, కానీ 12 నుంచి 15% మీకు వస్తుంది జనరల్గా. అయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా 10 ఏళ్లలో మీకు పెట్టిన 5000 పెట్టుబడికి మీకు రిటర్న్స్ రావాలి అంటే ఈ 12%తో మీరు రీచ్ అవ్వలేదు. సో కాబట్టి మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎందులో చేస్తే మీకు రిస్క్ ఎంత ఉంటుంది, రిస్క్ అనేది లైఫ్లో ఒక భాగం అండి. నేను మళ్ళీ చెప్తాను ఈ మాట, ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు సార్ రిస్క్ ఉండదు కదా సార్ అనేది. ఒకటి మాట అంటానండి, మనం ప్రపంచంలో పుట్టినప్పటి మరో క్షణం నుంచి రిస్క్ అనేది దాని మధ్యలోనే మనం బ్రతుకుతున్నాం. సో రిస్క్ అన్నిట్లో ఉంది, మనం తింటున్న తిండిలో ఉంటుంది, మనం నడిపించే బండిలో ఉంటుంది, మనం కూర్చొని పని చేసుకుంటున్న ఆఫీస్లో ఉంటుంది, రాత్రికి వచ్చి పడుకునే ఇంట్లో కూడా ఉంటుంది రిస్క్. సో రిస్క్ అనేది మీకు ప్రతి చోట్ల ఉందండి. సో ప్లీజ్ రిస్క్ ఉంటుందా అన్న విషయం మాత్రం మీరు మర్చిపోండి, ఈ ప్రశ్న అడగద్దు. రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ రిస్క్ ఎంత ఉంటుంది, అంటే నా ప్రాణం పోయేంత రిస్క్ ఉంటుందా, లేదంటే నా పెట్టిన పెట్టుబడి పోయేంత రిస్క్ ఉంటుందా, లేదంటే ఆ పెట్టుబడిలో నుంచి 1 లక్ష రూపాయలు పెట్టారనుకోండి 1,000 రూపాయలు పోయేంత రిస్క్ ఉంటుందా. సో రిస్క్ని ఎలా మిటిగేట్ చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మినిమైజ్ చేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను, రిస్క్ని మీరు మినిమైజ్ చేసుకుంటేనే ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ అవుతుంది. సో ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేసుకుందాము అని చెప్పి ఎప్పుడు మీరు ధ్యాస మీ ఫోకస్ మాత్రం ఎప్పుడు ప్రాఫిట్ పైన పెడితే అక్కడ రిస్క్ గురించి ఎవరు పట్టించుకుంటారండి?
సో మీకు తెలియకుండానే రిస్క్ ఏమవుతుంది, కిందికి పోయే బదులు అది పైకి వెళ్తుంది. మీరేమనుకుంటారు, నా ప్రాఫిట్ పైకి వెళ్తుంది కదా అనుకుంటారు, కానీ తిరిగి చూస్తే రిస్క్ దానికంటే డబుల్ పైకి వెళ్ళి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, అలాంటి రిస్క్ మిటిగేషన్ అన్న ఐడియాస్ కూడా నేను చెప్తాను, ఎస్ డెఫినెట్లీ, బట్ దీనికోసము డిసిప్లిన్ 100%. డబ్బులు ఈరోజు పోతే మళ్ళీ సంపాదించుకుంటామంటారు, కానీ డిసిప్లిన్ ఒక్కసారి లైఫ్లో నుంచి పోయిందనుకోండి, జన్మ మొత్తం కూడా ఎంత ప్రయత్నించినా ఏజ్ పోతుంది కానీ డిసిప్లిన్ మళ్ళీ తిరిగి రాదు. టైం కూడా 100% కరెక్ట్ అన్నారు, ఎందుకంటే టైం ఈజ్ మోస్ట్ ప్రెషియస్, ఇట్స్ మోర్ దెన్ మనీ. సో కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయడానికి నేను ఒకే ఒక మంత్రం చెప్తానండి, ఇన్వెస్ట్ ఇన్ ETFs. ETF అంటే ఏంటి? సి, మనం నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకున్నామా? Yes, sir. పిఎస్యు మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకున్నాము, కాంట్రా ఫండ్ చెప్పాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ చెప్పాము. అలాగే ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇలాగే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయదని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ పేర్లు చెప్పాము. అయితే నేను మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు ఈసారి నేను చెప్పట్లేదంటే, మ్యూచువల్ ఫండ్స్లో మీకు రెండు రకాలుగా ఒక ఇబ్బంది ఉంటుంది. అది ఏంటంటే ఇంపార్టెంట్. సో చూడండి, ఇక్కడ ఈ ఇబ్బందుల గురించి మీరు నోట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఆ తప్పులు మీరు తిరిగి చేయరు. అది ఏంటంటే, మీరు ఒక మ్యూచువల్ ఫండ్ కొంటారండి, కొంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపాయలు మీరు పెట్టుబడిగా పెట్టారు. 5,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టిన తర్వాత ఆ నెలలో మీకు ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందన్నమాట. అంటే కంపెనీ వాడు మీకు ఒక ఛార్జెస్ విధిస్తాడు, ఆ ఛార్జెస్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో పేరుతో 1% to 4% మధ్యలో దొబ్బేస్తాడు. సారీ, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే అది వాళ్ళ ఛార్జెస్ కాబట్టి వాళ్ళు తీసుకుంటారండి. అయితే ఇక్కడ జరుగుతుందేంటి, మీరు పెట్టిన పెట్టుబడిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల నుంచి 400 రూపాయలు ప్రతి నెల తీసేసుకుంటూ ఉంటే, మీరు హ్యాపీగా వాళ్ళకి పంచుకొని వాళ్ళకి డబ్బులు కట్టబెట్టేసి మీరు మాత్రం ఏం సంపాదించట్ల. అయితే డబ్బులు సంపాదించిన తర్వాత మ్యూచువల్ ఫండ్లో నుంచి మీరు ఎగ్జిట్ తీసుకుందాము అనుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది ఆఫ్ దాదాపు 4%, సేమ్ అది కూడా. సో ఇవన్నీ కూడా మీరు ఛార్జెస్ ఇవ్వడంలో ఏమవుతుందంటే, మీకు ఎక్కడ కూడా మీకు ఇక్కడ డబ్బులు అనేది ప్రాఫిట్ మిగలదు. ETFలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, నార్మల్ ఛార్జెస్ ఉంటాయి, ఎగ్జిట్ లోడ్ ఉండదు మీకు, ఎక్స్పెన్స్ రేషియో ఉండదు మీకు, మీకు వచ్చే రాబడి మొత్తం మీకే వస్తుంది. ఎంత ఉంటుంది సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదండి, ఇక్కడ వచ్చే రాబడి. సే ఫర్ ఎగ్జాంపుల్, మీకు మ్యూచువల్ ఫండ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు, ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటే ఉంటుంది, మీకు ఎక్కడైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది, రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది, అది మీకు వచ్చేసేసి ఎంతవరకు వస్తుంది తెలుసా? దాదాపు మీరు 45% వరకు మీరు సంపాదించవచ్చు యావరేజ్గా పర్ యానం. అది ఎలా పాసిబుల్? సి, సింపుల్గా అండి, మీరు ఒక 10 లక్షల రూపాయలు వరసే ఈ 6 లక్షల రూపాయలు వర్త్ సిప్ మీరు ఒకటేసారి లంసమే చేసేసారనుకుందాం, ఆ అమౌంట్కి మీరు ఏం చేయొచ్చు అంటే, ఆ 6 లక్షల రూపాయలు ETFsని మీరు మార్జిన్ ట్రేడింగ్ ఫండ్ తీసుకున్నారనుకోండి, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఒక 20% దాని విలువ కట్ చేసేసి, అంటే 6 లక్షల నుంచి 20% కట్ చేస్తే ఎంత వస్తుంది మీకు? 120,000 తీసేయాల్సి వస్తుంది. మీకు మిగతాది 480,000 రూపాయలు వాళ్ళు మీకు లోన్ రూపంలో ఇస్తారు, అది మీరు వాడుకొని మీకు ఇంకా అడిషనల్గా ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు. అది ఎంత వస్తుంది తెలుసా? ఎగ్జాక్ట్గా మీకు చెప్తున్నాను, నెక్స్ట్ 10 ఇయర్స్లో 5,000 రూపాయలు చొప్పున మీరు పెట్టిన పెట్టుబడికి 6 లక్షలకి 1,13,29,978 రూపాయలు రఫ్గా చెప్పాలి అంటే 1,13,00,000 వస్తాయండి మీకు, ఆ మిగతా చిన్న అమౌంట్ పక్కన పెట్టేయండి. సో మీరు పెట్టిన పెట్టుబడి 6 లక్షలు మాత్రమే, ఒకవేళ మీరు దానిపైన మార్జిన్ ఫండ్ తీసుకున్నారనుకోండి ఇంకా మీ రిటర్న్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మీకు కావాలనుకుంటే 10 ఇయర్స్లో ఒకవేళ 45% రాలేదు అనుకుందాం ఎగ్జాంపుల్, ఎందుకంటే 45, 46 అలాంటి మధ్యలో ఉంటుంది. సరే, మనం 45 కాకుండా నా 1,00,000 రూపాయలు కాస్త నెక్స్ట్ 10 సంవత్సరాలు కాకుండా కానీ 15 సంవత్సరాలు వస్తుందా సార్ అడుగుతారు కదా, డన్. దానికి కూడా ఒక లెక్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. 15 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్టెడ్గా ఉంటే 45%కి బదులు కనీసం 26% అయితే ఖచ్చితంగా వస్తుంది. అది మీరు పెట్టిన పెట్టుబడి ఇక్కడ 9 లక్షలు అవుతుంది, 5,000 చొప్పున మీకు వచ్చే రాబడి 1,09,36,656 రూపాయలు. సో మళ్ళీ చెప్తున్నాను రౌండ్ ఫిగర్, ఇక్కడ 1,09,00,000 అనుకోండి. ఇది మీరు 15 ఇయర్స్లో ఖచ్చితంగా అలాంటి డిసిప్లిన్ ఫాలో అయితే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్కి మీకు అవకాశాలు ఉంటాయి. సో దీని గురించి మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే తప్పకుండా ఐ లెట్ యు నో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.